హాయ్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి మరో హీరో, ఇప్పటిదాకా ఫ్లాప్లు లేని కొరటాల శివ లాంటి దర్శకుడు, ఇన్నున్న ఆచార్య సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడానికి కారణమేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. 140 కోట్ల బిజినెస్ చేసిన మెగాస్టార్ సినిమా ఓపెనింగ్స్ చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా థియేటర్లు ఫుల్ కాలేదు. ఈ ప్రభావం మెగాస్టార్ నటిస్తున్న మిగతా సినిమాల మీద తప్పకుండా పడుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా ఆ సినిమాల బిజినెస్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆచార్య విషయంలో ఎందుకిలా జరిగింది అనే పోస్ట్ మార్టం ఇప్పుడు జరుగుతోంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ విశ్లేషణ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు చూడాలి. ఒకటి మెగాస్టార్ ఇమేజ్, రెండు అతి జాగ్రత్తలు. మెగాస్టార్ ఇమేజ్ తగ్గిందనుకోవడానికి అవకాశం లేదు. ఆయన గ్రాఫ్ గ్రేస్ ఏం తగ్గలేదు. మునుపటి కన్నా అందంగా ఉత్సాహంగా కనబడ్డారు. మరి లోపం ఎక్కడుంది ఒకసారి చూద్దాం. రీఎంట్రీ విషయంలోనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళి మళ్లీ సినిమాల వైపు చూసిన తర్వాత నుండే ఆయన సినిమాల సక్సెస్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఖైదీ నెంబర్ 150 లాంటి రీమేక్ ప్రాజెక్ట్ చేపట్టినా అది మెగా హిట్ ఏం కాలేదు. పైగా దానికి వివి వినాయక్ లాంటి దర్శకుడు పనిచేశాడు. పాటల పరంగా హిట్ అయిన తమిళ మాతృకల బ్లాక్ బస్టర్ కాలేదు. బాహుబలి వచ్చాక అలాంటి సినిమా చేస్తే బాగుంటుందని ఆయన్ని రెచ్చగొట్టిన వారు కూడా ఉన్నారు. అందుకే సైరా సినిమా చేయాల్సి వచ్చింది. ఆశించిన ఫలితాన్ని సైరా ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత వచ్చిందే ఈ ఆచార్య సినిమా. ముఖ్యంగా కొణిదల ప్రొడక్షన్స్ ఏర్పడ్డాక అతి జాగ్రత్తలు ఎక్కువయ్యాయన్న విమర్శ వినిపిస్తోంది. డైరెక్టర్ చేసే పనిలో ఇతరులు వేలు పెట్టడం ప్రారంభమైందన్న విమర్శలు వస్తున్నాయి. రీఎంట్రీ తర్వాత ఏ సినిమా తీసుకున్నా ఇతరుల్ని సంప్రదించి కథలో మార్పులు చేర్పులు చేయడం, డైరెక్షన్లో కూడా వేలు పెట్టడం ఎక్కువైందని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఆచార్య ఇంతగా పరాజయం పాలు కావడానికి కొరటాలను సరిగ్గా పనిచేయనివ్వలేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి. 10 మంది చేరితే పనికి పాడు అనే సామెత మనకు ఉండనే ఉంది. ఆచార్య విషయంలో ఇదే జరిగి ఉంటుందని నమ్మేవారు ఎక్కువయ్యారు. ఈ సినిమాలో కథ లేదని అంటున్నారు, కానీ ఎలాంటి కథ ఉందని KGF 2 అంత హిట్ అయింది. సినిమాని సినిమాగా జనంలోకి తీసుకువెళ్తే హిట్ వస్తుంది, కానీ అందరూ వేలు పెడితే అతుకుల బొంతలా తయారవుతుంది. పైగా ఇప్పుడు మెగాస్టార్ సినిమాలు 4 లైన్లో ఉన్నాయి. వాటి విషయంలోనైనా ఇతరులు వేలు పెట్టకుండా ఉంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాల బిజినెస్ ఈ స్థాయిలో పెరిగిన తరుణంలో మెగాస్టార్ సినిమా సాధించిన వసూళ్లు దారుణంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే మెగాస్టార్ మేలుకోవాల్సిందే అంటున్నారు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipothu. Thank you.